తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హైదరాబాద్ను ఇస్తాంబుల్ చేస్తానన్నటువంటి కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారా? ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఏం సార్, అసలు ఏంది 600 కోట్లు ఏదైతే మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు 10,000 ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత ఎవరికి ఇచ్చిన పాపాన కూడా పోలేదు, అలాంటిది ఇప్పుడు 660 కోట్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నిధులను పేదలకు పంచామనేటువంటి ఒక కొత్త డ్రామాకి తెరలేపారు, ఏ విధంగా చూడాలంటారు? ప్రసాద్, నువ్వు మొదట ప్రస్తావించినట్టుగా హైదరాబాద్ను డల్లాస్ చేస్తానను, ఇస్తాన్బుల్ చేస్తానను, ఇస్తాన్బుల్ సంఘ దేవుడరు కానీ కబ్రస్తాన్ చేసేస్తున్నాడు హైదరాబాద్. ఎందుకంటే ఈ హైదరాబాద్ యొక్క సంపదను ఈ అధికార పార్టీ ఏ రకంగా దోచుకుంటుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హైదరాబాద్ వనరులన్నీ కూడా ఈరోజు దోపిడీకి గురవుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ ప్రజలు కట్టున్న పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎవరికి దోచిపెడుతున్నారో అర్థం కావట్లేదు. హైదరాబాద్ ప్రజలేమో మౌలిక సదుపాయాలకు నోచుకోకుండా, కనీసమైనటువంటి అవసరాలు తీర్చలేకుండా హైదరాబాద్ని వాళ్ళ కబ్రస్తాన్గాను, దల్లాసంగ దేవుడెరుగు, ఒక విషాదమైన నగరంగా మార్చేస్తున్నాడు. విశ్వనగరం అన్నారు ప్రగల్భాలు పలికారు. మరి ఈ కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా వారు పూర్తి జవాబు చెప్పాలి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు సర్ప్లస్ బడ్జెట్గా ఉన్న జిహెచ్ఎంసీ ఇవాళ అప్పుల ఊబిలోకి నెట్టేశారు, అప్పుల పాలు చేశారు. హైదరాబాద్ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి ఇవాళ 4,600 కోట్ల రూపాయల అప్పు. సర్ప్లస్ బడ్జెట్గా ఉండి మొత్తం ఆంధ్రప్రదేశ్ కాడ ఉమ్మడి రాష్ట్రానికి ఈ యొక్క ఆదాయాన్ని ఖర్చు పెట్టే స్థితి నుంచి హైదరాబాద్కు ఇవాళ పూర్తిగా అప్పుల పాలు చేసినట్టే ఆ ఖ్యాతి ఘనతేదో మన కేసీఆర్ కేటీఆర్కి దక్కుతుంది. చిన్నపాటి వర్షం వస్తే మొత్తం రోడ్లన్నీ గుంతలైపోతున్నాయి. మోకాళ్ళతో నోడ్లు నీళ్లు, దాదాపు 2,500 కాలనీలు జలమయమైపోయి ఒక్కటి మాత్రం వాళ్ళు జంతనగర ప్రజల వాళ్ళు కోరికలు తీర్చారు. సముద్రం లేని లోతును పడవలు వారు రప్పించి వాళ్ళ ఇవాళ టూరిజం స్పాట్గా వర్షాల బాధితులను చేస్తూ ఉన్నాడు. గత సంవత్సరం వర్షాలు పడితే లోతట్టు ప్రాంత ప్రజలు ఇళ్ళన్నీ మునిగిపోయి వాళ్ళు కష్టార్జితం అంతా కూడా నీళ్ళలో కొట్టుకపోతే, తినడానికి తిండి లేకపోతే తిప్పలేకపోతే ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 10,000 రూపాయలు నగదిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏ రకంగా ఆ 10,000 రూపాయల పేరు మీద అసలు బాధితులకు వదిలేసి టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆనాటి టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏ రకంగా దోపిడీ చేశారో, దండుకున్నారో, పందికొట్ల మాదిరిగా ఏ రకంగా మెక్కినారో మొత్తం హైదరాబాద్ ప్రజలు గమనించారు. వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆపేసి ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల తర్వాత మొత్తం మీకు బ్యాంకు ఖాతాలో నేరుగా చేరుస్తాను, ఎంతమంది పంచామో ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ 100,000 మందికి మేము పంచేస్తాము, మాకు మాత్రం ఓటేయండి అని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు కర్రుగాల్చి వాచి పెట్టారు. ఆ రోజు నువ్వు ఇస్తానటువంటి డబ్బులు ఇవ్వకుండా దాదాపు 600 కోట్ల రూపాయలు అసలే అప్పుల పాలైనటువంటి జిహెచ్ఎంసీ నుంచి ఖర్చు పెట్టించి ఆదరబాదరగా ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి జిహెచ్ఎంసీ. పారిశుద్ధ సిబ్బంది జీతాలు అడిగితే దాటేస్తూ ఉన్నారు. కాంట్రాక్టులు అక్కడక్కడ పనులు చేశారు ఈ హైదరాబాద్లో, రోడ్లనో డ్రైనేజీలనో మరమ్మతులనో పని చేస్తే దాదాపు 800 కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టు బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టులు మా బకాయిలు చెల్లించామని చెప్పి మొన్న మున్సిపల్ కమిషనర్ దగ్గర ధర్నా చేస్తే, అయ్యా నాకు రావాల్సిన డబ్బులు రాలేదు, రాష్ట్రపతి వచ్చిన తర్వాత ఇస్తాను, ఇప్పటి వరకు అయితే వచ్చే మార్చి వరకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు చేస్తే చేయండి లేకపోతే లేదని. అంటే ఇవాళ వర్షానికి గుంతలమయమైన రోడ్లు, డ్రైనేజ్ పొంగిపోతూ ఉన్నది, వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసీ, ఇవాళ వర్షపు నీళ్లు డ్రైనేజీలు కలిసిపోతున్నాయి. కనీసం శుద్ధి కేంద్రాలు రోజు మూసీలకు పెద్దదల్లేటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ను ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే కనీసం ఇక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి 65 అన్నా కనీసం అని చెప్పి ఆ రోజు చెప్తే సరే అన్నట్టు ముఖ్యమంత్రి ఈరోజు 4 సంవత్సరాలతో 17 STPలకు ఆమోదం తెలిపి ప్రస్తుత అవసరాలకు 100 పైన అవసరం ఉంటే 17కు ఇవాళ వారు ఆమోదం చెప్పి దానికి కూడా డబ్బులు లేవు. ఇది హైదరాబాద్ నిర్వాహకం. మా కార్పొరేటర్లు బీజేపీ కొత్తగా గెలిచిన వాళ్ళు మరి 10,000 ఇస్తున్నారు ఇవ్వలేదు, మా ప్రాంతంలో ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, మరి ఎవరికి ఇచ్చారు అంటే అవన్నీ కూడా ఫైళ్ళు అన్నీ కూడా గల్లంత అయిపోయినాయి, పందికొక్కలు తిన్నాయి అనే రీతిలో వీరు వివరిస్తున్నారంటే ఏ రకంగా ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీదనో రాష్ట్ర ప్రభుత్వం నుంచో హైదరాబాద్ జిహెచ్ఎంసీకి ఇస్తున్న డబ్బులు ఎగగొట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతుంటారు. వారు కేంద్రం నుంచి నిధులు రాలేదు, కేంద్రం నుంచి వచ్చిన నీళ్ళేమో దాలి మళ్లిస్తూ మీరు ఇవాళ రాష్ట్రం నుంచి హైదరాబాద్ రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఏ రకంగా ఇవాళ మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, హైదరాబాద్ ప్రజల పట్ల సవతి తెలిపేమా.
ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వాగ్దానాలు వర్షాలు కురిపించడం, తర్వాత ముడి చేయి చూపడం. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా. అందుకనే ఇవాళ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే స్థితి లేరు. కేటీఆర్ పట్ల కూడా ఈయనేదో యువకుడు విద్యావంతుడు ఏదో ఉరగబడతాడు ఎలగబెడతాడు హైదరాబాద్ కంటే ఇవాళ మొత్తం ముడి చేయి చూపిస్తున్నాం. కానీ దయచేసి దీన్ని సీరియస్గా తీసుకుని ఆర్టీఐ ద్వారా కూడా మరి ఈ యొక్క లెక్కల గురించి అడుగుతుంటే ఎవరికి పంచారు, ఎంతమందికి పంచారు, ఎవరు అసలైన బాధ్యతలు అంటే లెక్క అంటే దీన్ని బట్టి ఏ రకమైన దోపిడీ జరిగిందో 10,000 రూపాయల పేరు మీద 600 కోట్ల రూపాయలు ఒక్కసారి హైదరాబాద్ ప్రజలు గమనిస్తుందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. అంటే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నిధులు ఈ 4,600 కోట్ల అప్పు తెచ్చారని, మరి 4,600 కోట్లని దేనికి ఖర్చు పెట్టారు? ట్యాంక్ బండ్ పూర్తి అవ్వలేదు, కొబ్బరి నీళ్ళు అన్నారు ట్యాంక్ బండ్లు అది పూర్తి అవ్వలేదు, అంబేద్కర్ విగ్రహం పూర్తి అవ్వలేదు, సామాన్యుడు వర్షం పడితే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు, మరి 4,600 కోట్లు ఎవరికి ఖర్చు పెట్టారు? మేము అదే అడుగుతున్న వాళ్ళ శ్వేతపత్రం ప్రకటించండి, విడుదల చేయండి. మీరు ఈ డబ్బు 4,600 కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ మరి ఎవరికి దోచిపెట్టారు? విచిత్రం ఏంటంటే ప్రసాద్ గారు, గత మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో ఈ వర్షాలు వచ్చే ముందు పూడిక తీసే నాళాలు ఆ కార్యక్రమం పేరు మీద 170 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. తీరా మొన్న హడావుడిగా చూస్తే 3 నెలల ముందు వరకు ఖర్చు లేదు. ఈ 3 నెలల తర్వాత కొత్తగా మన బడ్జెట్ లెక్కలు చూస్తే 470 కోట్లు మేము ఖర్చు పెట్టాం నాళాల పూడిక తీతే పేరు మీద. అంటే ఎవరిని పూడ్చారు, ఎవరిని పెట్టారు, ఎవరు మింగారు 470 కోట్లు? వర్షం పడితే మళ్ళీ ఇల్లు మునిగిపోతున్నాయి, వాగులై పొంగి పొరిగిపోతున్నాయి, చెరువులు ఇవాళ నిండిపోతున్నాయి, కాలువలన్నీ బస్తీలన్నీ చెరువులు అయిపోతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి హైదరాబాదు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచినటువంటి హైదరాబాదును మీ హయాంలో ఈ దుస్థితి, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ప్రజలు, ప్రాణాల అరచేతులు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు ప్రజలు. ఇప్పటికైనా మరి హైదరాబాద్ ప్రజలు ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలు, మరి వాళ్ళ మంత్రులు మాట్లాడరు హైదరాబాద్ గురించి, హైదరాబాద్ నుంచి ఎన్నికైన మంత్రులు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా మీరు నిలదీయాలి ప్రభుత్వాన్ని. హైదరాబాద్ పట్ల ఇంత సవిత అంటే ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంకా మళ్ళీ 3 ఏళ్ళ వరకు హైదరాబాద్ వైపు చూసేది లేదు. ఇప్పుడు ఏదో అక్కడ ఎక్కడ ఉప ఎన్నికలు చేస్తే అక్కడ అన్ని ప్రకటిస్తూ పోతూ ఉన్నది. ఇది ఇది ఈ టీఆర్ఎస్కు కేసీఆర్కి జల్లుతుంది. ఊసర వెళ్ళిన తెరపిస్తున్నారు వీళ్ళు కాబట్టి హైదరాబాద్ ప్రజలు తప్పకుండా భవిష్యత్తులో ఈ అధికార పార్టీ మోసపూరిత చర్యను మీరు మజ్లిస్ అంటగాగి ఈ హైదరాబాద్ దోపిడీ చేసిన విధానాన్ని హైదరాబాద్లో బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తాం. ఆ రకంగా మిమ్మల్ని ప్రజల కోర్టులో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. హైదరాబాద్ కాపాడుకోవడానికి అవసరమైతే ఉద్యమ బాట పడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. సార్, అంటే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు, అంటే ఈ 4,600 కోట్లలో మెజార్టీ వాటా ఆయనకి అని చెల్లింది అనుకోవచ్చా? మరి ఆయన ఎక్కడ ఖర్చు పెట్టాడో, ఎవరికి దోచిపెట్టాడో జవాబు చెప్పాలి. అంటే నీది బాధ్యత అసలు నైతికంగా ఇవాళ రాజీనామా చేయాలి. మొన్న ఇచ్చిన ప్రజల తీర్పు ఏ రకంగా మీరు ఈ హైదరాబాద్ను మొన్న భ్రష్టు పట్టించారో, మీరు మజ్లిస్ పార్టీ కలిసి రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, ఈ హైదరాబాద్లో పాలనలో ఉన్నారు, మీరు చేసిన నిర్వాహకం వల్ల మొన్న మరి భారతీయ జనతా పార్టీ 48 మంది కార్పొరేటర్ గెలిచారంటే అది ప్రజా తీర్పుకు శిరసావించి నీ వైఫల్యాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి ఇవాళ ఏదో ఒరగబెడతాం ఇలగబెడతామని చెప్పి ఈ హైదరాబాద్ ఆస్తులు ఈ రకంగా దోపిడీ గురవుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తిగా వేరుస్తూ ఉంటే మరి ఎందుకు మాట్లాడుతుంది? రోజు ప్రతిరోజు ట్విట్టర్ల మీద స్పందించేటువంటి మరి ట్విట్టర్ పిట్ట ఈ కేటీఆర్ గారు మాట్లాడకపోవడం ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే మీరు ఎక్కడ ఈయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా అది పూర్తిగా వైఫల్యం. కాబట్టి కేటీఆర్ పూర్తి బాధ్యత వహించాలి మున్సిపల్ మంత్రిగా. హైదరాబాదు ఈ అంటే ఎక్కడ ఆదాయం సర్ప్లస్గా ఉన్న బడ్జెట్ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి ఈ ఆదాయ వనరులు ఖర్చు పెట్టే పరిస్థితి నుంచి మొత్తం ఈరోజు అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి ఖ్యాతి అది మీకే దక్కుతుంది. అంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ వ్యవస్థని జస్ట్ ఫార్మల్గా ప్రతి సంవత్సరం తీసినట్టు పూడికి తీతకి 470 కోట్లు అన్నారు. సమయకేంద్రంలో కూడా ఎప్పుడు ఇంత ఖర్చు పడలేదు. అంటే రేట్లు పెరిగిపోయా లేదా వాళ్ళు దోపిడీయా? వాడు బడ్జెట్ పెట్టింది 170 కోట్లు, దాదాపు 9 నెలలు ఖర్చు పెట్టి 3 నెలలు 470 ఖర్చు ఖర్చు పెట్టాం. దోపిడీ కాకపోతే ఏంటండి ఇంకా? లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టినట్టయితే ఆ వర్షానికి రోడ్ల మీద ఎందుకు రావాలి నీళ్ళు? ఆ నాళాలు సాఫీగా ప్రవాహం జరగాలి. మురికి నీళ్ళు వాన నీళ్ళు కలిసిపోతున్నాయి, మూసీకి వెదజల్లుతున్నారు ప్రజలు. మీ వర్ణ మీ బాధలు మీరు వాడండి, మీ మా నాన్న మీరు చావండి అని గాలికి వదిలేస్తున్నారు. కానీ ఇదంతా దోపిడీ తప్పితే ఇతరత లేదు. కాంట్రాక్టర్లు చెల్లించాలి, డబ్బులు చెల్లించకపోతే ఇప్పుడు ఎక్కడ ఎవరు పనిచేస్తారండి? వారికి 600 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు పాపం కాంట్రాక్టర్లు సొంత డబ్బులు పెట్టి అప్పులు చేసి వాళ్ళు పనులు చేస్తే నేను ఇవ్వంపు అంటే కమిషనర్ గారు కూడా మార్చి వరకు మాకు నిధులు లేవు అంటే ఇక మార్చి వరకు ఏం పనులు జరగవు ఇంకా హైదరాబాద్లో.
ఇవాళ హైదరాబాద్లో వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కొట్టుకు చావండి తన్నుకు చావండి మా నుంచి మాత్రం పనులు కావుంటున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంటుందా ఇది? కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలిగి హైదరాబాద్ పట్ల శ్రద్ధ చూపకపోతే హైదరాబాద్లో మురికివాడల ప్రజలకు అసలు కనీసం బడ్జెట్ లేదు. అంతకుముందు వర్షాకాలంలో ఎండాకాలంలో స్పెషల్ బడ్జెట్ కల్పించి హైదరాబాద్కు ఈ దుస్థితి రాకుండా, ఇప్పుడు అంటువ్యాధులు, రేపు ఒకవైపు కరోనా, అంటే ఈ పేద ప్రజల పరిస్థితి ఇంత దారుణంగా, అంటే నీళ్ళు నీళ్ళలో మునిగిపోతే ఇక బ్రతుకు జీవుడు అని చెప్పి వాళ్ళు ఇక ఏ రకంగా వాళ్ళ పరిస్థితితో మీరు ఊహించుకోండి. ఇల్లు వదిలేసి వస్తువులు మునిగిపోయి కష్టపడ్డ సొమ్ము ఆ వరద పాలైతే బతుకులు బుగ్గిపాలవుతూ ఉంటే మీకు ఏం పట్టనట్టుగా ఉండదా? మొత్తం ఇవాళ ఏంటి క్యాబినెట్ అంతా హుజూరాబాద్లో, ఎక్కడ ఉపయోగం జరిగితే వాలిపోవడం, గద్దల వాలిపోవడం, వాగ్దానాలు చేయడం మర్చిపోవడం. రైట్ సార్, ఇది ఏదైతే జిహెచ్ఎంసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదాయ వనరుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీని అప్పుల కుప్పగా మార్చారు, 4,600 కోట్ల అప్పు చేసి అసలు ఏం చేశారో హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కుమారుడు ఏదైతే ఆ శాఖను చూస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ తక్షణం రాజీనామా చేయాలంటూ కూడా బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్, తొలివెలుగు, హైదరాబాద్.